సిట్. ఏ గోఖలే, ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ఐ హావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే. అయ్యా, కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒక్కడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే, ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు, ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం, వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతుకున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోని. ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది? నిధిత్లు ప్రకాష్ అవతలో కమ్మలు పోయినాడు. మ్యాజిస్ట్రేట్ ప్రకాష్, ఎంత ఖర్చు అయినా కొనేయండి. కష్టం స్వామి, అది అమ్ములు పోయింది నీతికి స్వామి. అది మన అకౌంట్ లో తీల బ్యాలెన్స్. శుక్లవాలం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావుకాలం అలా ఇలాగానే ఇలా మిమ్మల్ని చంపేద్దామనుకుంటున్నా. బతకాలేదుందా? థ్యాంక్ యూ దాలుంది మా సామి. 10 నిమిషాల్లో ఇలా బతకలాగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తానుకున్నావా? ఎవరు లాలు లేలు సార్. మీరు మెజిస్ట్రేట్ ప్రకాశ్ సార్? నేను మిమ్మల్ని టీవీలో చూసారు. ఆ దండరాజు గారిని జైల్లో వేసింది మీరే కదా. దరిద్రం వదిలింది, చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక, మిమ్మల్ని చాలా పౌడాలి. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. చేస్తే నాకు అసలు నచ్చు, తెలియకుండా చేయలేసిపోదు భయ. మీరంటేందిరా చెరుకు గడ మాదిరి ఇచ్చినాడు. ఫ్యాన్ అనుకుంటా టీ తాగేళ్ళగానే చంపేద్దా. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగినాక చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోని కూడా భయపడితే సోమన్న పొర ఉండాలో పోలనా. భయ్యా నీకు నాకు పాత పగలేనా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నిన్ను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ్యా, అది కోపంగా చూచినా నచ్చదా? నచ్చదు, చూడద్దని చెప్పా. నీకు అలా అర్థమైందా? నువ్వు వెళ్ళి కార్లు కూర్చొని వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. పదా నేను వస్తాను. బాబు నేను, నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు. యువర్ ఫాదర్ మస్ట్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ.
పద్మ, డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమ్మా. డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్? నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశాం మేము? సరే నా గొడవ వదిలే, పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందా అని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని. ఏం చెప్పావు నువ్వు వివేక్? నిన్నే డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు, కంటికి రెప్పల కాపాడు. సూర్య, నాకు వద్దు, అందుకే పంపించేశాను నేను. ఒరే ఒరే, వర్షం లేంట్రా, లోపలికి రా. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి పదా. చెప్మా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్నా హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెధ మాటలు మాట్లాడావంటే కొడతాను. నిజం చెప్పనా, నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు, ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. 9952107651. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఒక పెద్ద ఆర్ట్ రా. సరే సార్, తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్ట్, అది బై బర్త్ రావాలి. మీరు జెమినీ నటరాజన్ సార్? ఐ యామ్ ఒరాకిల్ డెవలపర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఛాన్సే లేదు సార్. నాకు బుజమే చేస్తా అసలు. నాకు మీకా కూర్చో సార్. హలో, నెంబర్ కన్ఫర్మ్ చేశారు, మరి పేరు? వైశాలి చెరుకురి. హౌ మెనీ టైమ్స్ డు యు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్? హలో, పేరు చెప్పావు, మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్, ఆఫర్ నచ్చితే ఊహను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా, ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో, ఏదో రోజు నెట్వర్క్ ఇన్ ప్లేస్ లో దొరుకుతావు, అప్పుడు